జ్యుడిషియల్ ఎంక్వైరీతో టైం వేస్ట్ చేస్తున్నారని చెప్పేసి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ అంటున్నారు. కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీతో సమయం వృధా అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ అన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ గతంలో సిబిఐ విచారణను కోరిన కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ వ్యవహార శైలి చూస్తుంటే కేసీఆర్ను కాపాడాలని చూస్తున్నారని అనుమానం కలుగుతున్నారన్నారు. సిబిఐ విచారణ జరిపితేనే నిజాలు బయటపడతాయని చెప్పేసి అరుణ గారు మాట్లాడుతున్నారు. దీనికి సరైన సమాధానం ఇక్కడ ఉన్నది, అలాంటి చెప్తున్నాడు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ కాకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించడానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. ఎందుకనంటే దర్యాప్తు సంస్థలు, కేంద్రంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు అవన్నీ కూడా మోడీ అమిత్ షా నేతృత్వంలో పనిచేస్తున్నాయని, అందుకే కాళేశ్వరాన్ని సిబిఐకి అప్పగిపట్టలేదని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. బీజేపీ వాళ్ళు కావాలని రచ్చ చేస్తున్నారని కూడా చెప్తాడు. మరి నిజంగానే ఇప్పుడు బీజేపీ కూడా దానికి సంబంధించిన విషయంలో వెంటనే సిబిఐ విచారణ కోరాలి, సిబిఐ విచారణకు పంపించాలని చెప్పేసి నిన్న డికే అరుణ గారు ప్రెస్ మీట్ ఇవ్వడం, దానికి ముందు మురళీధర గారు ప్రెస్ మీట్ ఇవ్వడం, వీళ్ళందరి ప్రెస్ మీట్ ఏంది అనంటే సిబిఐ ఎంక్వైరీ కోరితే కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ పాలనలకు సంబంధించిన విషయంలో కానీ దేశంలోనే ఎన్నో కేసులు సిబిఐ పరిధిలోనే ఉన్నాయి. మరి సిబిఐ పరిధిలో ఉన్నటువంటి కేసులన్నింటికీ న్యాయం చేస్తున్నాడా, సిబిఐ పరిధిలో ఉన్నటువంటి కేసుల్ని తప్పుదారి పట్టించడం ప్రయత్నం చేస్తున్నాడా అనే విషయాలను మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. మరి ఇప్పుడు కూడా సిబిఐకి కాళేశ్వరాన్ని పంపించేది అంటే ఈ కేసు మొత్తం సెంట్రల్ లెవెల్కి వెళ్ళిపోతుంది, అప్పుడు కేసీఆర్ పై నరేంద్ర మోడీతో చేతులు కలిపేది అంటే ఆ కేసుల్లోకి వెళ్ళి బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈరోజు దేశాన్ని కుల్లోగొట్టి లక్షల కోట్ల రూపాయలని ధనాన్ని ఈరోజు దేశ ప్రజలకు సంబంధించిన ధనాన్ని మోసం చేసినటువంటి వ్యక్తులే సిబిఐ కేసులు ఉన్నప్పటికీ కూడా హూందాగా తిరుగుతున్నారు, దేశం దాటి పోతున్నారంటే మరి ఎవరు చేస్తున్నారు ఏంది అనేది ఎన్నోసార్లు పార్టీలు విమర్శించినాయి. మరి ఈరోజు విజయ్ మాల్యా లాంటి నాయకులు కూడా, విజయ్ మాల్యా లాంటి వ్యక్తులు కూడా దేశాన్ని దోచి ఈరోజు వేరే దేశాలకు పోయినప్పుడు ఆ కేసులు సిబిఐ చేతిలో ఉన్నా కూడా కాపాడింది నరేంద్ర మోడీ అని చెప్పేసి కూడా ఎంతోమంది విమర్శ చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం ఎవరైతే కేసుల్లో ఇరుకుతారో వాళ్ళు బీజేపీలో ఇరితే వాళ్ళ కేసులు మాఫీ అవుతాయి. ఇది తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా మనం చూస్తున్నటువంటి క్రమమే. మరి అట్లాంటి క్రమంలో ఈరోజు సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారంటే కారణం ఇక్కడ నుండి కేసీఆర్కు సంబంధించిన విషయంలో ఆ కేసు ఫైల్ మేము తీసుకునేదంటే ఆ కేసు ఫైల్ మా చేతుల్లోకి వచ్చిందంటే కేసీఆర్ మేము చెప్పినట్లు వింటాడు, లేదనంటే ఇక్కడ సిట్టింగ్ జడ్జితో విచారణ కోరేదంటే మళ్ళీ సిట్టింగ్ జడ్జికి విచారణ సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీకి భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది, బీజేపీకి భయపడాలని చెప్పేసి వీళ్ళ భయం. సిబిఐ కోతనేమో బీజేపీకి భయపడాలి, సిట్టింగ్ జడ్జితో అయితేనేమో కాంగ్రెస్ భయపడాలి, కాబట్టి వాళ్ళు వీళ్ళేమో సిబిఐ కావాలంటారు, వాళ్ళేమో సిట్టింగ్ జడ్జి అంటారు.